वेलकम टू स्काइलैब्स वर्ल्ड वीडियो नारायणपेट पट्ट चीर की शारी कुछ एला वे चूदा अंत आलरे वे उन्नावाट इंका ग्रांड एला वीडियो चूपा नारायणपेट हैंडलूम शारी दी कुछ चला चाहिए सन्ग वस्ताई कदा अलांट वाट मंच लुक्चे विधा एला चूदा चूसर कदा ఇది నారాయణపేట హ్యాండ్లూమ్ శారీ చూడండి కుచ్చులు బోర్డర్ ఉన్న చోట కొద్దిగా పెద్దగానే ఉంది ఇలా గ్రీన్ కలర్ వచ్చింది మాత్రం చాలా చిన్నగా పీలగా ఉంది ఇలా ఉంటే అంత లుక్ బాగాలేదు కదా ఇగో చూడండి ఈ చివర ఇది నేను పట్టుకున్నది అలా ఊడొచ్చేస్తా ఉంటి తర్వాత కొన్ని రోజులకు అలా ఊడిపోతూ ఉంటి అప్పుడు లుక్ అంత బాగుండదు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో अभी अट इट स्ट्रेट नीट अला उ मन एंता मं कास्टली शारी अना हैंडलूम शारी अंत रेटे उ इलांट शारी कुछ मंच अंत अंदव वीट ग्रांड चेयलने वीडियो चूपा इला उ बाले कदा नीन कुछ वेस तरह एला चूँ दीन लुके मारी इधर एक्व रेट शारी काबी मन कुछ वेसको इंका चला मंचगा चूसर कदा शारी मैचिंग ग्रीन अलागे मेरून कलर रेंडू कलर्स सिल्क थ्रेड तीसुको दी 100 टाइम्स चुटाले पैड की पिल्ला स्कूल तीसुकेले पैड उंटुंदी कदा दानिकी 100 सार्लु तिप्पुकोवाली 100 टाइम्स एंदुकंटे ऑलरेडी शारी की कुछ वच्चिनी कदा ఇంకంత ఎక్కువ అవసరం లేదు చిన్నగా కొద్దిగా తక్కువ వేసుకుంటేనే పర్లేదు మామూలుగా మనం పికో చేసిన వాటికి వేసుకోవాలంటే 150 200 వేసుకోవచ్చు ఆల్రెడీ కుచ్చులు ఉన్నాయి కాబట్టి కొంచెం సన్నగైనా ఉన్నాయి కాబట్టి ఒక 100 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా 100 టైమ్స్ చుట్టుకున్న తర్వాత చివర్లో ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అతికించుకోవాలి ఈ విధంగా గ్లూ పెట్టి అతికించుకుంటే దార పోగులు అటు ఇటు పోకుండా ఉంటి వీటిని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఆ గమ్ము తడంత పోయే వరకు ఆరబెట్టుకోవాలి రెండు ఇది మెరూన్ కలర్ అలాగే గ్రీన్ కలర్ రెండు ఆ విధంగా తీసి పెట్టుకున్నాము అయితే వీటిని కుచ్చులు అటు ఇటు నీట్ గా ఉండడం కోసం కొద్దిగా ఐరన్ చేసుకోవాలి ఇస్త్రీ చేసుకుంటే నీట్ గా ఉంటాయి ఇంకా కుచ్చులు లేదు అవసరం లేదు అనుకుంటే తీసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు जरी थ्रेड తీసుకున్నాను దాన్ని కట్ చేసుకుని రెండు మడతల లాగా వేసుకున్నాను రెండు వేసుకున్నాను చూడండి ఇవి ఈ విధంగా రెండు తీసుకో రెండు లైన్లు తీసుకున్నాను తీసుకుని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ తీసుకోవాలి నేను మెరూన్ తీసుకున్నాను चूसर कदा इपड़ आ कुछ वे कदा दिन मध्य अट सगम इट सगम उड़ेट मध्यको मन गम्मतिकुनाम कदा अभी शारप उ कदा मंच मं दूर लपल की दाने दूरचे मन के पड़वते कावा सैज चूस मन को पड़व कावे पड़व पे चे चन इष्ट आधा आ मुड़ी कंक దాంతోని కవర్ అయ్యేటట్టు అటు ఇటు మంచిగా ఆ సిల్క్ థ్రెడ్ తోనే మనం అటు ఇటు కవర్ చేసుకోవాలి ముడి కనిపించకుండా ఇప్పుడు మనం జరీ థ్రెడ్ తీసుకున్నాం కదా రెండు మడతలు వేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా చుట్టుకోవాలి జరీ థ్రెడ్ రీల్ నుండి కట్ చేసేయాలి కొద్దిగా తీసుకొని రెండు మడతలు వేసి ఈ విధంగా మనం చుట్టుకోవడమే ఒక 4-5 టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఈ విధంగా ముడి వేసుకోవాలి రెండు మూడు సార్లు ముడి వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఈ విధంగా ముడి వేసేసుకొని మనం లైన్ గా చివర్లు కట్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఇది సెకండ్ ది మంచిగా లేదు కదా ఊడిపోతున్నట్టు ఉంది ముడి దాన్ని తీసేసి మళ్ళా ముడి వేసుకుంటున్నాను ఇలా మనం కుచ్చు సారీ కుచ్చులు ఇలా వేసుకోవాలి మన పెద్ద సూట్ తీసుకుని
వేల్ నుండి లోపలికి లాగి మనం తీస్తే చిన్న చిన్న కుచ్చులైన దారాలైనా సరే ఈజీగా మనం ముడి వేసుకోవచ్చు. ఈ విధంగా ముడి వేసేసుకుని దాన్ని కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగానే మధ్యలోకి అటు సగం ఇటు సగం దార పువ్వులు వచ్చే విధంగా ముడి పై నుండి తీసుకోవాలి. ఇప్పుడు నేను మెరూన్ తీసుకున్నా కదా, గ్రీన్ తీసుకుందాం అనుకున్నాను. అలా కాకుండా రెండు 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 మెరూన్ రెండు గ్రీన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి ఆలోచించాను. మా గ్రీన్ వేయకుండా మరలా మెరూనే వేస్తున్నాను. మెరూన్ వేసుకోవాలి. రెండు మెరూన్ వేసుకుంటున్నాను, అంటే రెడ్ వేసుకుని రెండు గ్రీన్ వేసుకుంటున్నాను. సేమ్ ఇందాక చూపించిన విధంగానే ముడి చుట్టూ మనం కవర్ చేసుకోవాలి ఆ థ్రెడ్ని, ముడి కనిపించకుండా. శారీకి వచ్చిన ముడి కనిపించకుండా ఈ విధంగా జరీ థ్రెడ్తో 4-5 సార్లు 4-5 రౌండ్లు చుట్టుకుని ఇప్పుడు 2-3 సార్లు ముడి వేసుకోవాలి. గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. మనం ఈ జరీ థ్రెడ్ అలా ఉంచుకోవచ్చు, లేకపోతే కట్ చేసేయచ్చు, మన ఇష్టం అది. చూసారు కదా ఆ జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, అది ఉంచుకున్నా పర్లేదు, ఉంచుకుంటే కూడా బాగానే ఉంటుంది. లేదు అలా కనిపిస్తున్నాయి అనుకుంటే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఉంచేసాను, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ దానికి గ్రీన్ కలర్ వేస్తున్నాను. సేమ్ ముడి పైన తీసుకుని ఆ ముడి కనిపించకుండా అటు ఇటు మంచిగా సెట్ చేసుకుని ఈ విధంగా మనం ఒక 4-5 సార్లు జరీతో దారంతో గట్టిగా చుట్టుకుని 2-3 సార్లు ముడి వేసుకోవాలి. అంత ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఏ విధమైన కష్టం అలాంటిది ఏం లేదు. కుచ్చులు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇందాక ఎలా ఉన్నాయి కుచ్చులు, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు 2 టైమ్స్ మెరూన్ కలర్ వేశాను కదా, ఇప్పుడు 2 టైమ్స్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. తర్వాత 2 టైమ్స్ మరి మెరూన్ వేస్తాను. ఆ విధంగా ఆల్టర్నేటివ్ వేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఒక మెరూన్ ఒక గ్రీన్, ఒక మెరూన్ ఒక గ్రీన్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా ఇలా వేస్తే ఇంకా నీట్గా లుక్ బాగుంటుంది అనేసి నేను ఇలా వేస్తున్నాను. మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని మనం చివరిని లైన్గా కట్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇంతకుముందు శారీకి వచ్చిన ముడులు కూడా ఊడిపోతాయనే ఈ భయం కూడా ఉండదు, ఎందుకంటే మనం దారం పెట్టి కట్టేస్తున్నాం కదా. అందువల్ల అసలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా శారీ ఉన్నన్ని రోజులు అలాగే ఉంటుంది. మన ముడులు ఊడిపోతాయి. ఇంకా పట్టు చీరకు వచ్చిన వాళ్ళు వేస్తారు కదా, ఆ ముడులు మామూలుగా మనం వేయిపోతే ఊడిపోతాయి. ఇప్పుడు ఇలా సిల్క్ థ్రెడ్తో మనం ఇలా చేసుకుంటే నీట్గా ఉంటాయి. చూసారు కదా శారీ కుచ్చులు ఇందక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇందక్కడ సన్నగా పీలగా అలా చూడటానికి అంత లుక్ బాగుండలేదు కదా, చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. మనం సిల్క్ థ్రెడ్ ఒక్కోటి 20-25 రూపీస్ ఉంటుంది. ఎక్కువ ఒకసారి అలా తెచ్చిపెట్టుకుంటే మనకు చాలా రోజులు చాలా శారీస్కి వస్తుంది. అలాగే జరీ థ్రెడ్ కూడా ఒక 40-50 రూపీస్ ఉంటుంది. అది కూడా తెచ్చిపెట్టుకుంటే అసలు నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం తెచ్చాను, ఇంతవరకు అవ్వలేదు అసలు అది. అలా ఒక 50 రూపీస్లోనే మనకి 50 రూపీస్ కూడా అవ్వదు, ఎందుకంటే మనకి సిల్క్ థ్రెడ్స్ ఈ ఒక్క శారీ కదా, ఇంకా శారీ ఇంకా మిగులుతుంది కదా. మనం చుట్టుకున్నాక 100 టైమ్సే చుట్టాము, ఇంకా చాలా శారీస్కి వేసుకోవచ్చు. అలా ఈ విధంగా 50 రూపీస్లోపే ఇంత గ్రాండ్గా చేసుకోవచ్చు. ఏ విధమైన కష్టపడాల్సిన పని లేకుండా కుచ్చులు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నారాయణపేట పట్టు హ్యాండ్లూమ్ శారీని నేను ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన కుచ్చుల్నే ఎంత గ్రాండ్గా చేశానో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవ్వచ్చు. ఇలా కుచ్చులు ఊడిపోతూ ఉంటాయి కదా, అలా లేకుండా ఇలా గట్టిగా మంచిగా చేసుకోవచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.